ఐఏఎస్ ఏర్పాటుకు 3,63,00,000 రూపాయల వ్యయం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సొమ్మును విచ్చలవిడిగా వారేశారు. నాడు సీఎం కాబట్టి భద్రతా కారణాలు చెప్పి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. మరి నాడు ప్రజా సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న రోడ్డు, ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా. అలా కాకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్ ప్రభుత్వ ఖజానా నుంచి ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను ఎలా వాడుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద డబుల్ లేన్ రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డు ప్రైవేటు రహదారిగా మార్చేశారు. 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రకాశం బరాజ్ నుంచి రేవేంద్రపాడుకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మించారు. అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ఇంకా జగన్ రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ఇనుప ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3.63 కోట్లు ఖర్చు చేశారు. నేటికి 5 అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, అయితే సీఎం హోదాలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జగన్ 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సో ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారుతోంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చెప్తా ఉన్నామో ప్రజాధనాన్ని వృధా చేసి 5 కోట్ల విలువ చేసి ప్రజాధనంతో కూడా రోడ్డు అనేది 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు అనేది నిర్మాణం చేయడం జరిగింది. 2 వరుసలుగా ఈ రోడ్డు అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ రోడ్డు మీదే ఉన్నాము. మన కెమెరామెన్ అర్బాజ్ కూడా మీకు చూపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీదకి. ఈ రోడ్డు అనేది కూడా 2021 ఆ కాలంలో నిర్మించిన రోడ్లువి. ఇక్కడ గతంలో పేదలు పదుల సంఖ్యలో కూడా నివసించేవాళ్ళు. మనం ఏదైతే చూపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ నుంచి కూడా పేదలందరూ వరుసగా ఈ రోడ్డు మొత్తం కూడా నివసించేవాళ్ళు. అప్పుడు సుమారు 10 అడుగులు రోడ్డు మాత్రమే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఈ రోడ్డు మొత్తం ఇటు ఒక 30 అడుగులు, ఆ సైడ్ ఇదే సేమ్ ఇలాంటి రోడ్డే ఆపోజిట్ రోడ్డు. ఇటు ఇది వెళ్ళే రోడ్డు అయితే దీని పక్కది ఆపోజిట్ రోడ్డు అది కూడా సేమ్ అంతే 30 అడుగుల రోడ్డు. మొత్తం 60 అడుగుల రోడ్డు అయితే దాదాపుగా 5 కోట్లు ప్రజాధనంతో కూడా నిర్మించిన పరిస్థితుంది. దీని ముందు వరుసలో కూడా అప్పుడు గతంలో 2021 ఆ సమయంలో తెలుగు తల్లి విగ్రహం కూడా ఉండేది. చాలా సంవత్సరాల పాటు కూడా విగ్రహం అనేది కొనసాగుతూనే ఉండేది. ఈ తాడేపల్లి పురపాలక సంఘానికి మకుటంగా ఉండేది. విజయవాడ నుంచి వారధి దిగి తాడేపల్లి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఆ తెలుగు తల్లి విగ్రహం ఆహ్వానం పలుకుతూ ఉండేది. దాన్ని పెద్ద విగ్రహం దాదాపుగా 30 నుంచి 40 అడుగులు పైగా విగ్రహం ఉండేది. దాన్ని కూడా ఇక్కడ తీసివేసిన పరిస్థితి, మరోసారి ఏర్పాటు చేయని పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. దీన్ని ఈ నిధులన్నీ కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి మన కెమెరామెన్ పక్కకు చూపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నిర్మాణానికి, అంటే ఇది తాడేపల్లి నుంచి కూడా రవీంద్రపాడు వెళ్ళే ఒక గ్రామం అయితే ఉంది, ఆ గ్రామానికి వెళ్ళే రహదారికి సంబంధించి నిధులు అనేది ఇక్కడున్న పంచాయతీకి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి నిధుల్ని కేటాయించడం జరిగింది. ఆ నిధులతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021 ఆ సంవత్సరంలో నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ముందుగా రోడ్డు అనేది నిర్మాణం చేయడం జరిగింది. రోడ్డు తర్వాత విద్యుత్ లైన్లు, గ్రీనరీ కోసం మౌలిక సదుపాయాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ రోడ్లని ఏర్పాటు చేసిన తర్వాత మన కెమెరామెన్ మీకు ఏదైతే చూపిస్తూ ఉన్నాడో బారిగేట్స్ దాదాపుగా ఒక 15 అడుగుల నుంచి 20 అడుగుల బారిగేట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా రీసెంట్గా అంటే ఒక 4-5 నెలల క్రితమే ఈ పార్కు కానీ కింద ఆహ్లాదకరంగా పూల మొక్కలు కానీ అంతేకాకుండా గేట్స్ అనేవి కూడా మొత్తం 1.5 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం గ్రీనరీ కూడా ఈ మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న పురపాలక శాఖ తరపు నుంచి, ఇక్కడ పురపాలక సంఘం తరపు నుంచి
కేటాయించిన నిధులున్నవి. దీంతో పాటుగా ఈ రోడ్డు నిర్మాణమే కాదు, అటు గ్రీనరీ బారికేట్ల నిర్మాణంతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి నివాసానికి సంబంధించి మనం చూసుకుంటే గనక ఆ ఇల్లు మొత్తం అనేది 2019లో నిర్మించిన నివాసం. రెండు భాగాలుగా ఇంటిని నిర్మాణం చేశారు 2019లో. ఒకటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని సమావేశాలు